Myra Media Amar welcomes political analyst KS Prasad. Namaste sir. Namaste andi. Inna Andhra Pradesh Rashtramlo Telugu Desham karyakartalu kavachu nayakulu kavachu Disha police chattalu Disha police station lo muttadiki sambandhinchina dantlo house arrest lu kavachu ledante ekkadikakkade నాయకుల్ని నిలువరించడం కావచ్చు, తిరుపతిలో యూత్ లీడర్ను చూసుకుంటే చిన్నబాబును కూడా చేజ్ చేసుకోవడం కావచ్చు, అసలు ఎట్లా చూడాలంటారు వీటికి సంబంధించి ఏం చెప్తారు? ఇందులో చూడడానికి ఏం లేదండి. ఎవరైతే కష్టపడుతున్నారో తెలుగుదేశం నాయకులు శ్రేణులు కొంతమంది వాళ్ళకే కష్టం మిగులుతుంది. ఇక్కడ హౌస్ అరెస్ట్లు అన్నది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీరు గమనించండి, పోలీస్ వ్యవస్థను ప్రతిదాన్ని ఆపాదించడం సర్వసాధారణం అయిపోయింది. పోలీస్ వ్యవస్థ ఈ పొలిటికల్ ఈక్వేషన్స్లో కబంధ హస్తాల్లో చిక్కుపడిపోయింది. అది అందరికీ తెలిసిన విషయమే. దీనికి ఒక నాయకుడిగా నాయకత్వం లక్షణాలు ఉన్న ఎవరైనా సరే, లోకల్ నాయకులు, మండల శ్రేణుల నుంచి గ్రామాల నాయకుల్లోంచి పిలుపునిచ్చినప్పుడు, ఒక మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుందండి, ప్రతి గ్రామానికి పోలీస్ స్టేషన్ ఉండదు. నిరసన కార్యక్రమాలు, ముట్టడి కార్యక్రమాలు చేపట్టినప్పుడు నాయకుడు ముందుండి నడిపించడానికి ముందే మూతెల్లారకు మునిపే గృహ నిర్బంధాలు చేసుకుంటూ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన దాంతో ఫోటో తీసుకుంటూ ఫేస్బుక్లో పెట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతిదానికి లోకేష్ గారు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారో, గోదానికి దేవినేని ఉమా గారు ఎలా ప్రతిస్పందిస్తున్నారో, ధూలిపాలి నరేంద్ర గారు ప్రకంపనలు, ఇలా కొంతమంది కోనా రవికుమార్ గారు శ్రీకాకుళం నుంచి వాళ్ళు పొలిటికల్గా ఎలా ప్రెషర్ పెడుతుంటే దాన్ని విత్స్టాండ్ చేసుకోవడానికి ఆయన వేస్తున్న రాజకీయ ఎత్తుగళ్ళు ఇట్లా ఎవరు వీటిలన్నింటిలోంచి ఏ విధమైన గుణపాఠాలు తెలుసుకోవడం మాత్రం తెలుగుదేశం నాయకులు వీళ్ళకే పరిమితం అయిపోయి గృహ నిర్బంధం అది ఒక ప్యాషన్ అయిపోయింది. దాన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేసేసుకుని ఏదో చూడండి ఒక ఘనకీర్తి సాధించినట్టు. ఇక్కడ ప్రభుత్వ పరంగా స్తబ్దత నెలకొని ఉంది. ఖచ్చితంగా శ్రేణులను సమాయత్తం చేయడానికి అవకాశాలు కుదరట్లేదు. వీళ్ళ దగ్గర వేరే ఎత్తుగళ్ళు ఉండవండి. కళ్ళ ముందు మన లోకేష్ గారిది ఏ విధంగా చేరిగిందో గుంటూరు పర్యటనలో, ఆ విధమైన నిర్బంధానికి గురవుతున్న తరుణంలో శ్రేణుల్ని సమాయత్తం చేసిన విధి విధానాల నుంచి ఏ విధమైన గుణపాఠాలు ఎప్పటికీ నేర్చుకోరా? ఈ గృహ నిర్బంధం అనేది ఏమైనా ప్యాషనా? అవుట్కమ్ ఇదేనా? ఇక్కడ మీరు ఒకటి గమనించండి, పోలీసులు జులుం చూపించారు. ఇప్పుడు దానికి తిరుపతి ప్రస్థానంలో ఇది ఈ స్టేషన్ ముట్టడి కార్యక్రమంకి లేకపోతే ఈ దేశ దీని మీద ఒక చిన్నబాబు అనే వ్యక్తి మీద దౌర్జన్యకాండ జరిగింది. కారణం పోలీస్ బాస్ ఏమైనా ఎలా ప్రెషర్ పెడతారని తెలీదా? నియంత్రించడానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నావు అన్నదానికి ఆ స్టేషన్ ఒక ఎగ్జాంపుల్ అయింది. సో అలాంటి పరిస్థితుల్ని పోలీసుల పరంగా వాళ్ళకున్న వినూత్నమైన ఉద్వేగ భావాలని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రతిస్పందిద్దామన్నా వాళ్ళకి భరోసా ఇచ్చే నాయకులు కనిపించట్లే. వీళ్ళు ఎంతసేపు గృహ నిర్బంధాలకు పరిమితం అయిపోయి ముందు రోజు రాత్రి నుంచి ఒక స్ట్రాటజీ ఉండదండి. ఈ దిశా చట్టం బిల్లుని అడ్డుకోవాలి. ఇది ఒక బిల్లు, చట్టం కాబడలేదు. ఈ పోలీస్ స్టేషన్ల అవుట్కమ్ వల్ల ప్రజలకి ఎన్ని బాధలు పడుతున్నాయో, కనీసం నిర్భయ కేసు కానీ ఫాస్కో చట్టం మీద కానీ పిల్లల మీద జరుగుతున్న అకృత్యాలకి ఏ విధంగానూ పోలీస్ చట్టాలు వర్తించినప్పుడు పోలీసుల్ని ప్రభావితం చేయడానికి చేసిన ఒక వినూత్నమైన కార్యక్రమమే ఈ దిశా పోలీస్ స్టేషన్లు ముట్టడి లేదంటే గెరావు ఇలాంటి కార్యక్రమాలు. దీనికి నాయకుడిగా ముందుండి నడిపించవలసిన నాయకులు గృహ నిర్బంధాలకు కట్టుబడిపోతే ఇక్కడ దెబ్బతింటున్న వాళ్ళు ఎవరు? చిన్న నాయకులు. వాళ్ళకి భరోసా ఇచ్చేది ఎవరు? ప్రతిదానికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారే పూనుకోవాలా? వీళ్ళకి బాధ్యత అన్నది ఉండదా? కొంతమంది నాయకులు ఏ విధంగా ప్రతిఘటిస్తున్నారో, నాయకుల లక్షణాలతో ముందుకు తీసుకుని వెళ్తున్నారో, అలాంటి వాటిలోంచి కూడా వీళ్ళు ఎవరు గుణపాఠాలు నేర్చుకోకుండా ప్రతిసారి స్వచ్ఛందంగా గవర్నమెంట్ రాగానే మినిస్టర్లు నాయకుల కింద అభివర్ణించబడుతున్నారు కదా. ప్రతిసారి ముందు వరుసలో ఉండి టికెట్లు తీసుకుంటూనే ఉన్నారు కదా. కానీ ఎప్పుడైతే ఇలాంటి ప్రస్థానంలో రాబోయే రోజుల్లో ఇలాంటి నాయకులకి పరిమితం కాకుండా విస్తృతంగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకై పనిచేసే నాయకుల కోసం కొత్త తరాన్ని ఎదురు చూస్తున్న పార్టీ అన్నట్టు కన్సెంట్ కనుక తెలియజేయగలిగితే పార్టీ పరంగా ఇలాంటి గృహ నిర్బంధాలు ఇంకోసారి పునరావృతం కావు. ఎందుకంటే ఏ విధమైన స్ట్రాటజీస్ ఉండట్లేదు వాళ్ళ దగ్గర. పాత మోసపోత ధోరణిలోనే గృహ నిర్బంధం అరెస్ట్ చేశారు కాబట్టి నేనేం చేయలేదంటే, నిన్ను నమ్ముకుని వచ్చిన కార్యకర్తలు ఎన్ని అవమానాలు పడుతున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళ ఈతి బాధలు తీర్చేది ఎవరు? పార్టీ మనుగడలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార తత్వంతో కార్యకర్తలు పట్టించుకోవాలి. 180% ప్రూవ్ అయ్యి ఉన్నారు. మిగిలిన నాయకులకు అయినా అవ్వకపోయినా వాళ్ళు ప్రజలతో మమేకమై నిరంతరం కార్యాచరణలో ఉన్నారు. అధినాయకుడిని, అధినాయకుడు కొడుకుని నమ్ముకుని ఇక్కడ నీకు ఇంత నాయకత్వ లక్షణాలు ఉండి కనీసం ప్రేరణకు కూడా గురి చేయకుండా రాష్ట్రం అంతా దిగ్బంధం చేయలేని పరిస్థితికి అలాంటి పిలుపులు ఇవ్వద్దు. గృహ నిర్బంధాలకు పరిమితమవుతూ కార్యకర్తల్ని, రెండవ శ్రేణి నాయకుల్ని ఇబ్బందికరమైన చర్యలు జరుగుతున్నప్పుడు, ఇలాంటి పనికిమాలిన పిలుపులు నాయకత్వ ధోరణిలో లేనప్పుడు పిలుపులు ఇవ్వకండి.
ప్రతిదానికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారే నెత్తికేసుకొని పనిచేయాలి అంటే ఇంకెప్పుడు మీరు పని చేస్తారు? స్వచ్ఛందంగా ఎప్పుడు ఉంటాయి? అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారిని తిరుపతిలో నిరోధించినప్పుడే మీ దగ్గర ఏ విధమైన ప్రతిఘటనలు లేవు. ఆ రోజు తిరుపతిలో ఎక్కడ వెహికల్స్ అక్కడ స్తబ్దంగా వదిలి నిరసన తెలియజేసి ఉంటే రాష్ట్రం అంతా ఒక 10 నిమిషాల పాటు ఖచ్చితంగా ఎంతమందిని నిలువరించగలరో వాళ్ళు. పక్క గ్రామంలో కూడా ఇదే ప్రాబ్లం పునరావృతమవుతుందన్న సంకేతం పోలీస్ స్టేషన్లకు ఇవ్వనప్పుడు, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళ పట్ల ఈ విధమైన జులుం జరుగుతున్నప్పుడు, ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమం జరిగినప్పుడు ఇదే పోలీసు మండలం కొండ ఒక పోలీస్ స్టేషన్ ఎన్ని గ్రామాలకు పరిగెట్టగలుగుతుందండి? అప్పుడు స్వచ్ఛందంగా ఒకరితో ఒకరికి చైన్ లింక్లా ఏర్పడుతుంది. అది ఆ లింక్తోనే కార్యాచరణ రూపొందించగలగాలి. అలా రూపొందించినప్పుడు, స్వచ్ఛందంగా పిలుపులు ఇవ్వలేనప్పుడు, మీ పిలుపుకు ప్రతిస్పందన అన్ని గ్రామాల్లోనూ కొరవడినప్పుడు, ముందుండి నడుస్తున్న కొంతమంది నాయకులకి దౌర్జన్యం జరుగుతున్నప్పుడు నీ నాయకత్వ భరోసా ఏది అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించబడుతుంది. మండల కేంద్రంలో మాత్రమే పోలీస్ స్టేషన్స్ ఉన్నప్పుడు మిగతా గ్రామాల్లో పోలీస్ స్టేషన్స్ ఉండవు కాబట్టి ఆ గ్రామాల్లో ఎందుకు మీరు అన్నట్లుగా కూర్చోలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు అక్కడ చేయలేకపోతున్నారు? ప్రతి వాళ్ళు మీరు చెప్పినట్లుగా మండలం నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అది ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా, ఫోర్స్ ఎక్కువ దింపాలనుకున్నా 4 గంటల 5 గంటల టైం అనేది తీసుకుంటుంది. ఈలోపు ఎందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారంటారు? సెకండ్ గ్రేడ్ కార్యకర్తలకు ఎందుకు అండగా ఉన్న నిలవలేకపోతున్నారంటారు నాయకులు అనేటోళ్ళు? వీళ్ళకి ఒక విధమైన చెప్తున్నాను కదండి, ఒక పార్టీలో ఒక స్తబ్దత ఏర్పడింది. ప్రతిసారి ప్రేరేపించుకుని వెళ్ళడానికి ముందుండి రాలేకపోతున్నారు. ఒక 80% నిజంగా చెప్తున్నారు డిసెంట్ ఉన్న క్యాండిడేట్స్ ఉండిపోయారు. వాళ్ళు ఏ పని చేయట్లేదు. వాస్తవానికి చెప్తున్నాను, ఈ ప్రజా నిరసన కార్యక్రమాలన్నిటికీ ప్రేరేపించబడాలి, ముందుండాలి. గృహ నిర్బంధాలకు పరిమితం అయిపోతే ఇలాగే అవుట్కమ్లు ఉంటాయి. ఇప్పుడు ఒక మండలానికి, మీరు అన్నట్టు ఒక మండలానికి ఉన్న పోలీస్ స్టేషన్లో ఆ మండలంలో ఉన్న 4-5 గ్రామాలు లేదా 10 గ్రామాలు, 10 గ్రామాల్లో ఇలాంటి నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి అనుకోండి, ఎంతమంది ఫోర్స్ని బైఫర్కేట్ చేసి పంపించగలుగుతారు? అలా స్టేట్ వైడ్ జరిగింది అనుకోండి, ఒక నిరసన టువర్డ్స్ ప్రభుత్వం, దిశ చట్టం కాదు బాబు, అది బిల్ అన్న విషయం కనుక తేటతెల్లమై కొంతమంది నాయకులు తేనంటే సంబంధిత పోలీస్ దిశ పోలీస్ స్టేషన్లు ముట్టడం కనుక జరగగలిగితే ఇందులో విధ్వంసానికి తావలేదు. విధ్వంసం అనేది తావేలేదు, విధ్వంసం కాదు, ప్రేరణ కలిగించడం, భరోసా కలిగించడం. దీంట్లో ఏంటంటే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మోటివేట్ అవుతారు. ఎస్, ఈ విధంగా కాకపోయినా నెక్స్ట్ టైం నుంచి దిశ చట్టం కాదు బాబు, అది ఇంకా కార్యరూపం దాల్చలేదు కాబట్టి నిర్భయ చట్టం పెట్టు, ఫోక్స్ చట్టం పెట్టు చిన్నపిల్లల బట్ట జరుగుతున్న వివక్షకి. అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ఒక భయం అన్నది ఉంటుంది, చేస్తున్న వాడికి ఒక భయం ఉంటుంది. ఇవాళ తెలంగాణలో సజ్జనార్ గారికి ఎందుకు అంత గౌరవ మర్యాదలు దొరుకుతున్నాయి చెప్పండి. ఒక తప్పుడు పని జరిగినప్పుడు దాన్ని దండించిన విధానానికి ఖచ్చితంగా అక్కడి నుంచి అలాంటివి పునరావృతం కాలేదు. ఇక్కడ ఇలాంటివి కంటిన్యూస్గా కోతవేడి దూరంలో, రాజధాని పరిసర ప్రాంతాల్లో కోతవేడి దూరంలో, ముఖ్యమంత్రి గారి నివాసానికి కోతవేడి దూరంలో ఇదేదో నిరంతర ప్రక్రియలో రోజు చర్యలు జరుగుతూనే ఉన్నాయి, ప్రతి చర్యలు. సో ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి, సమాయత్వం కావడానికి ప్రజాపక్షాన ఆపోజిషన్ పార్టీకి ఒక డిసెంట్ తెలియజేయమనండి. వాళ్ళు ఎలాగో ఆ పని చేయలేరు కదా. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు, దిశ చట్టం లేదు, అది ఇంకా బిల్ రూపంలో ఉంది కాబట్టి ఏం చేయాలని చెప్పి వాళ్ళు డిసెంట్ తెలియజేయలేరు కదా. వాళ్ళ బదులు మీరు చేస్తే ప్రేరణ కలుగుతుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా ఏమీ మనశ్శాంతిగా ఏం లేరు. ఇలాంటి చర్యల్ని ఖచ్చితంగా వాళ్ళు ఖండిస్తూనే ఉన్నారు. కానీ దీనికి ఒక దగ్గర నియంత్రించబడాలి కదా. నియంత్రించబడాలంటే ప్రజా చైతన్యం కావాలి, ప్రజలకి భరోసా కావాలి. నిర్భయ చట్టం అనేది ఈ రోజు దాకా ఉపయోగించబడట్లేదు. అక్కడ దిశ చట్టం అనే ఒక మసిపూచి మారడికే చేసి తప్పుదారి పట్టిస్తున్నారు. ఆ తప్పుదారులోంచి ఒక అవుట్కమ్ కావాలి కదా. ఫైనల్గా తెలుగుదేశం కార్యకర్తలకు కావచ్చు, ఈ విధంగా స్తబ్దతగా మిగిలిపోయినటువంటి 80% నాయకులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ముందుండి పోరాడాలండి. ఇలాంటి పిలుపులు ఇచ్చినప్పుడు నాయకుడు కథన రంగంలో ఉండి తీరాలి. ఆ జిల్లాకు సంబంధించిన నాయకుడు కానీ, జిల్లా అధ్యక్షులకు కానీ, వాళ్ళకి ఏదో జిల్లా అధ్యక్షులు ఇవన్నీ ఇచ్చేసిన వెంటనే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రేపు రాబోయే ఎలక్షన్స్లో టికెట్లు మావే ఇలాంటి భ్రమల్లో ఉన్నారు. ప్రజలే నిర్ణయిస్తారు ఒకసారి, ఎందుకంటే ప్రజలు విసుగు వేసారిపోయి ఉన్నారు. సామాన్య మానవుడు స్థితిగతుల మీద ప్రభావం చూపిస్తున్న ప్రతి అంశంతోనూ ప్రభుత్వం నిర్ణయించే అధికారం సామాన్య మానవుడికే ఉంటుంది. మీరు గమనించండి కావాలంటే, సామాన్య మానవుడికి భరోసా లేదు, ఇంటిలోంచి బయటికి రావడానికి రక్షణ లేదు. బయటికి వద్దామంటే ఏ వస్తువు కొందామన్నా అధిక ధరలతో సతమతం అవుతున్నాడు. బండి తీసుకుని వెళ్దామంటే పెట్రోల్ 100 రూపాయలు పైబడి ఉంది. బయటికి వెళ్ళిన తర్వాత వాడికి రక్షణ కూడా లేదు. సో ఇలాంటి తరుణంలో ప్రజల మీద వచ్చిన తీవ్ర ప్రభావం వలన ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆటోమేటిక్గా ఉంది. అలాంటప్పుడు నీ వంతు సాయంగా నువ్వు ప్రజల పక్షాలు నువ్వు కూడా నిలబడినప్పుడు 100కే ఓటేసే ప్రమాదం ఉంది. ప్రజా చైతన్యం అనేది చాలా భయంకరమైన ప్రతిస్పందనతో ఉంటారు. గతంలో జరిగినట్టు కాదు, చరిత్రలు చెప్పుకుంటే ఇక్కడ ఎవరికి తెలియదు, ఎవరిని నమ్మించే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe to
Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.